నేను అందరి తరఫున వచ్చాను లవ్ యూ సో మచ్ అన్న టోటల్ విశ్వవ్యాప్తంగా ఉన్న తమ్ముళ్ళందరి తరఫున వచ్చాను బ్రహ్మాజీ సునీల్ మనోడు సత్య ఎవ్రీబడి ఆనంద్ అందరి తరఫున వచ్చాను ఈరోజు నాకు ఐదు తొమ్మిది తొంభై ఆరు రోజున ఉన్న ఫీలింగ్ ఫస్ట్ టైం చిరంజీవి గారిని టచ్ చేశాను సారథి స్టూడియోలో అసలు అలా ఎంతోమంది తెచ్చేయాలనుకుంటారు ఒకసారి చూడ్డానికి వెళ్ళాను చైర్మన్ దగ్గర స్టేట్ రౌడీ సినిమా తడేలు మనం తెర్రలు వాయించేశారు పోలీసులు ఫస్ట్ టైం ఐదు తొమ్మిది తొంభై ఆరు చూశాననే మిమ్మల్ని అన్నయ్య గురించి ఓ పిట్ట వస్తారు ఆయనే వస్తారు ఆయనే రావాలి ఎందుకంటే అది వటవృక్షం ఆ వటవృక్షం దగ్గరికి ఇలాంటి పిట్టలన్నీ రావాల్సిందే అక్కడ సేద తీరాల్సిందే అన్నయ్యకి సినిమా అంటే ప్రాణం అన్నయ్య గురించి రెండు మాటలు చెప్పి అన్నయ్య రాసి చదివేస్తాను అన్నయ్యకి చాలా దగ్గరగా ఉన్నవాడు నేను అన్నయ్య సినిమా మ్యాగ్జిన్ ఏదైనా కింద పడితే పొరపాటున తీసి పైన పెడతారు సినిమా మ్యాగజైన్ మొత్తం చదువుతారు అన్నయ్య అందరు ఇంటర్వ్యూలు చదువుతారు వాళ్ళు ఎప్పుడైనా కనపడితే వెంటనే చెప్పేస్తారు వాళ్ళ గురించి అలాగే అన్నయ్యని దాదాపు నైంటీ సిక్స్ని చూస్తున్నాను అన్నయ్య దగ్గరికి ఏ రోజు ఏ కోడైరెక్టర్ కూడా దగ్గరికి వెళ్ళి షార్ట్ చెప్పాల్సిన అవసరం రాలేదు ఎందుకంటే సెట్లో యంగర్స్ అందరు వినాలి ఒక చెవి ఒక కన్ను సెట్లో వదిలేసి వస్తారు ఆయన అది రెడీ రెడీ అనేది వింటూ ఉంటుంది అక్కడ సో ఆల్మోస్ట్ క్యారవాన్కి మ్యాక్సిమం వెళ్ళరు అక్కడ రెడీ 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 అనే పదములో ఒక లాస్ట్ రెడీ ఉంటుంది ఆ రెడీ వినేసి ఆయన ఇక్కడికి లేస్తారు అప్పుడు కోడైరెక్టర్ వస్తూ ఉంటాడు అది అన్నే ఏ రోజు షార్ట్ రెడీ నేను చూడలేదు అలా ఎన్ని ఎన్ని ఇప్పటికి ఆయన రిహార్సల్ చేస్తారు ఇప్పటికే ఏంటనే మీరు రిహార్సల్స్ రంబా రాధా రాధిక ప్రొడ్యూసర్ మనీరా రేపొద్దున మళ్ళీ లొకేషన్లో ప్రాబ్లం ఎందుకు మనం ఇప్పుడే రిహార్సల్స్ చూసుకుందాం దట్స్ వాట్ డెడికేషన్ ఎక్కడ శివశంకర్ వరప్రసాద్ ఎక్కడ మెగాస్టార్ ఎన్ని ఎన్ని ఎన్నెన్నో ఇలాంటి ఉదాహరణలు బోల్డ్ 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 ఉన్నాయి దగ్గర అన్న ఎన్ని గుర్తొస్తున్నాయన్న ఒకటి కాదు ఒకసారి టాయిలెట్ ఫైట్ మాస్టర్లు ఫైటర్స్తో చాలా జాగ్రత్త ఏమాత్రం అటు ఇటు అయినా కూడా ఆరు కుట్లు పడతాయని వెళ్ళిపోయారు ఫైట్ నిజంగా చాలా బాగా జరిగింది అద్భుతంగా జరిగింది అందరూ చప్పట్లు కొట్టారు ఒక్కసారి ఫ్లోర్ వైప్ చూస్తే ఫుల్ బ్లడ్ ఆ టాయిలెట్కి ఆ ఫైటర్ కొట్టుకున్నాడు నిజంగానే ఆరు స్టిచ్చెస్ పడ్డాయి ఆయన అబ్జర్వేషన్ లొకేషన్స్ అంటే అక్కడ వెళ్ళి తగిలితే ఏమాత్రం అజాగ్రత్తగా పడ్డగా దెబ్బలు తగ్గుతాయి ఆయన ఆయన ప్రొఫెషనలిజం ఎన్ని ఒక్కటి కాదు రెండు కాదు ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు బోల్డ్ గురించి చిరంజీవి చిరంజీవి నిన్న నేడు రేపు మన చిరంజీవి కలకాలం చిరంజీవి కోట్ల జనం గుండెలలో రక్తకణం చిరంజీవి తెలుగు సినీ ప్రపంచాన ప్రభంజనం చిరంజీవి పసిపాపల నాలుకపై తేనెపాట చిరంజీవి పడుచు పిల్ల పయ్యదపై వానపాట చిరంజీవి ముసలివాళ్ల తడి కళ్ళకు ముత్యమంటి మనుమడతడు కుర్రకారు పిడికిళ్లకు పిడిగు వంటి మగాడతడు చూపుడు వేలెత్తి కళ్ళు చిట్లిస్తే చిరంజీవి జూలు విధిల్చి ఒక్కసారి హిట్లిస్తే చిరంజీవి అలరారే వెండి తెరకు నెలరాజీ చిరంజీవి అనవరతం పరిశ్రమించు కర్మజీవి చిరంజీవి తొందరగా ఇవ్వాలి టైం లేదు అనే మీరంటే పిచ్చ 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 పిచ్చిస్తాం నీలా స్మైల్ ఇవ్వాలని నీలా లుక్ వేయాలని నీలా క్రాఫింగ్ చేసుకోవాలని నీలా వాకింగ్ చేసేయాలని నీలా స్టెప్పులు వేయాలని నీలా శైలు కొట్టాలన్నీ నీలా 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 నిల్చున్న సైకిల్ శాండేసిన బైక్ బైక్ రైడింగ్లు చేసినా స్లీవ్లెస్ షర్ట్ వేసిన నోట్బుక్ బొడ్లో తుబ్కున్న ముందుకున వెనక్కి తిరిగిన అన్ని నీలానే అన్ని నీలానే జూనియర్ చిరంజీవుల ఫోజులు ఇచ్చిన మాకు మీరే స్ఫూర్తి మొన్నటోళ్ళు నిన్నటోళ్ళు ఈ రోజోళ్ళు రేపటోళ్ళు నీలానే నీ బొమ్మ కనబడితే ఈలలు నీ పోస్టర్ కనబడితే గోలలు అరవై అడుగుల కటౌట్ల ముందు పిచ్చి పిచ్చిగా డాన్స్లు ఆడిచ్చినాం తలకో రిబ్బన్ నుదుల బొట్టు నోట్లో ఇలా డప్పులు దండలు పాలు వేడాలు కాలు ఎగిలు తేన్మార్లు కౌంటర్లో టికెట్ దొరికితే మేమే విజేతలం మేమే మగ మహారాజులం మా గుంపుకు మేమే గ్యాంగ్ లీడర్లం క్లాసులు బంకులు కొట్టే దొంగ మొగుళ్లం కౌంటర్ క్లోజ్ అన్నాడు ఎముడికి మొగుళ్లం సుప్రీం హీరో చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి నటించిన నీ బొమ్మ కనబడితే చాలు సీట్లల్లో ఉంటేనా ఆగితే ఆగేనా జంపులు పేపర్లు కాయిన్లు చిరంజీవి గుండెలు దబ్బ 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 బా చేసుకునే వాళ్ళం అన్నాయా బస్ స్టాపుల్లో నీ ఫోటో బస్ పాసుల్లో నీ ఫోటో పుస్తకం అట్ట మీద నీ ఫోటో ఎగ్జామ్ ప్యాడ్ మీద నీ ఫోటో బెడ్రూమ్ గోడ మీద నీ ఫోటో పెళ్లి కూతురు డ్రీమింగ్లు చిరంజీవి పెళ్లి కొడుకు చిరంజీవి సెంటర్ లో టాపిక్లు చిరంజీవి కుర్రకారు డేరింగ్లు చిరంజీవి పెళ్లి ముహూర్తాలు ఆగస్టు ట్వంటీ సెకండ్ డెలివరీ పోస్ట్ పోన్ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ సూట్ కేస్ లాక్ ట్వంటీ సెకండ్ ల్యాప్టాప్ కోడ్స్ ట్వంటీ సెకండ్ ఫోన్ లాక్ ట్వంటీ సెకండ్ చిరంజీవి ఫీవర్ ఇది చిరంజీవి ఆవాహన ఇది చిరంజీవి ఆరాధన ఇది నేను నీ అభిమానులం తమ్ముళ్ళం ఈ తమ్ముళ్ళ జేజేలే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మా అభిమానమే నీ ఆయురారోగ్యాలు మా ప్రేమాలు రాగాలి నీ కండదండలు మా కోసం మా తమ్ముళ్ళ కోసం విశ్వవ్యాప్తమైన అభిమానుల కోసం నిన్ను శిఖరాగ్ర ప్రయాణంలో నిలబెట్టిన నీ వాళ్ల కోసం ఏం చేయలేదు నువ్వు గిరి శిఖరాల మించి దూకలేదు రెక్కలు ముక్కలు చేసుకోలేదు ఎముకలు విరగొట్టుకోలేదు రాత్రులను పగళ్ళుగా మార్చి పరిశ్రమించలేదు నఖసిక పర్యంతం త్యాగం చేయలేదు దేహాన్ని నిరంతరం యాగంలా మండించలేదు నిప్పులు చెరిగే ఎండకైనా ఎముకలు కొరిగే చలికైనా నీ దేహం వణికిందా నీ ధైర్యం సడలిందా నీ పరుగు ఆగిందా అరికాళ్ళ బొబ్బలకి మోకాళ్ళ దెబ్బలకి క్షణమైన విశ్రమించావా నీ చిరంజీవ గుణం ప్రవహించడం కదా తమ్ముళ్ళ ఆనందం కోసం ఎన్నెన్ని చేశావు నీ నృత్యాల వెనుక నీ యుద్ధాల వెనుక నీ అభినయం వెనుక నీ వాచిక సొవగుల వెనుక నీ తపన నీ తపస్సు చిరంజీవిలా ముందుండాలనే నీ లక్ష్య సాధన నీ స్వయం కృషి మా కారాధ్యం జనహితం కోసం రక్తం పంచుకున్న కంటి చూపై నిలిచిన ప్రయోజన ఫలరాశుల్ని ఎందు అందించిన నీ మానవత్వం మా ఆదర్శం ఇప్పుడు నమ్మలేని నిజం ఏంటంటే అనయ్య తనకు కానీ తనకు కానీ తనకు కానీ మాకు కానీ సుప్రీం హీరో చిరంజీవి మెగాస్టార్ హీరో చిరంజీవి పక్కన కూర్చుంటున్నామా మా ఊరి టాకీస్ తెరంజీవి మీది చిరంజీవి అయినా ఈ చిరంజీవి ఆ అరవై అడుగుల కట్అవుటేనా ఈ ఆరు అడుగుల చిరంజీవి అనిపిస్తూ ఉంటుంది అన్నయ్య మీరు మా సంతోషం మీరు మా పండగ మీరు మా జాతర మీరు మా అదృష్టం మీ గుండెల్లో మాకింత స్థానం ఇచ్చిన మీ ప్రేమకి ఏమి ఇచ్చుకోగలం ఈ జన్మంతం కృతజ్ఞతమై అభిమానులమై తమ్ముళ్ళమై ప్రేమగా ఉండడం తప్ప లవ్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ అని చెప్తూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి